ఇక్కడ మీరు గమనిస్తే మా కిచెన్ లో ఈ స్ప్లాష్ ప్యాక్ పక్కన ఈ స్టోన్ కావాలి ఇవన్నీ కూడా నేను పేపర్ మీద రాసి సో మేము ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తాం మీ ఇష్టం మీరు ఏ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు యు జస్ట్ నీడ్ లైక్ ప్లీజ్ ఇండియాలో కోవిడ్ క్రైసిస్ ఉంది ప్లీజ్ ప్రికాషన్స్ తీసుకోండి స్టే సేఫ్ స్టే అట్ హోమ్ మాస్క్స్ వేసుకోండి హ్యాండ్ శానిటైజర్స్ యూజ్ చేయండి అండ్ ఎంతో అవసరమైతేనే బయటకు వెళ్ళండి లేకపోతే ప్లీజ్ డోంట్ గో అవుట్ అండ్ గ్రోసరీస్ కానీ వెజ్జీస్ కానీ ప్లీజ్ బల్క్లో తెచ్చేసుకోండి అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు అవర్ టాపిక్ లెట్స్ గో టు అవర్ కిచెన్ ఇక్కడ మీరు గమనిస్తే మా కిచెన్లో ఈ స్ప్లాష్ ప్యాక్ పక్కన ఏదో మిస్సింగ్ కదా దానిని ఏం మిస్సింగ్ టైల్స్ మిస్సింగ్ యా నేను ఇల్లు తీసుకున్నప్పుడు కిచెన్ ఐలాండ్ నేను స్పెషల్గా డిజైన్ చేయించుకొని డిజైన్ అంటే యాక్చువల్గా ఎంత ఎంత సిల్లీ అంటే నేను పేపర్ మీద నాకు ఎన్ని ర్యాక్స్ కావాలి ఏం కావాలి ఏ స్టోన్ కావాలి ఇవన్నీ కూడా నేను పేపర్ మీద రాసి ద కిచెన్ బిల్డర్తో డిజైన్ చేయించుకొని నా ఓన్గా కస్టమైజ్ చేయించుకొని డిజైన్ చేయించుకున్నాను హౌఎవర్ కిచెన్ టైల్స్ మర్చిపోయాను సో కిచెన్ టైల్స్ మర్చిపోయాను మేము వచ్చేసాము లైక్ హౌస్ వార్మింగ్ అయిపోయింది లాక్డౌన్లోకి వెళ్ళాం లాస్ట్ ఇయర్ సో ఫినిష్డ్ సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్ ఓకే సో కిచెన్ టైల్స్ మర్చిపోయాను సో టుడే వీఆర్ గోయింగ్ టు కిచెన్ టైల్స్ షాపింగ్ ఎస్ సో మేము కిచెన్ టైల్స్ షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాం టైల్స్ షాప్కి తీసుకెళ్తాము అక్కడ దావిన్కి ఏం టైల్స్ నచ్చుతాయి నాకేం టైల్స్ నచ్చుతాయి ఏది సెలెక్ట్ చేసుకోబోతున్నాం అవన్నీ చూపిస్తాం అండ్ ఆల్సో మా డిన్నర్ వ్లాగ్ వీడియో విచ్ ఇస్ నాచోస్ దావిన్స్ ఫేవరెట్ దావిన్ ఆర్ యూ హ్యాపీ మా వాడి ఫేస్ ఇట్లా గ్లో అయిపోతుంది నాచోస్ అంటే చాలు రోజు నాచోస్ పిజ్జా తిని బతికేమంటే ఫేవరెట్ నాచోస్ నేను మీకు ఇప్పుడు చేసి చూపించబోతున్నాను ఓకే సో దీనికి ఫస్ట్ టైం నేను ఒక రెసిపీ చూపించబోతున్నాను సో ఏమైనా తప్పులుంటే ఐఎమ్ సో సారీ ఐ ట్రై మై బెస్ట్ ఓకే సో మేము ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తాం మీ ఇష్టం మీరు ఏ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు యూ జస్ట్ నీడ్ లైక్ హాఫ్ స్పూన్ సాల్ట్ పెప్పర్ దీనికి మెయిన్ కావాల్సింది గ్వాకమోలీ సో ఇప్పుడు మేము ఫస్ట్ మీకు గ్వాకమోలీ నాచోస్ రెండు చూపిస్తాము సో ఫస్ట్ నాచోస్ చూపిస్తాం నాచోస్ కోసం ఫస్ట్ నాచోస్ కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కాన్చెప్స్ సో కాన్చెప్స్ కావాలన్నమాట సో అది మేము డోరిటోస్ తీసుకున్నాము నెక్స్ట్ ఇది వచ్చేసి గ్వాకమోలీ కోసం యా యా సో దీస్ ఆర్ ఫర్ ద గ్వాకమోలీ వి హావ్ సమ్ పీసెస్ ఆఫ్ టొమాటో ఒక స్మాల్ టొమాటో తీసుకున్నా అండ్ వి హావ్ లెమన్ కొద్దిగా లైక్ 3-4 డ్రాప్స్ చాలు సో హాఫ్ లైక్ చిన్న స్లైస్ తీసుకున్నా లెమన్ స్లైస్ అండ్ వి హావ్ సమ్ ఆనియన్ మాకు రెడ్ ఆనియన్ అంటే ఇష్టం సో ఒక 3/4 కప్ ఆనియన్ అండ్ కొంచెం కొరియాండర్ సిలాండ్రో కొరియాండర్ చీజ్ అఫ్ కోర్స్ హౌ కెన్ వి ఫర్గెట్ చీజ్
చీజ్ కావాలి నేను ఒక స్మాల్ బ్లాక్ తీసుకున్నాను గ్రేట్ చేసుకోవచ్చు లేదా కట్ చేసుకొనైనా చేసుకోవచ్చు సో మెయిన్ వచ్చేసి అవెన్ లో చేస్తున్నాం నాచోస్ అందుకని ఒక ట్రే తీసుకున్నాను ఒక ట్రే దానిలో అల్యూమినియం ఫాయిల్ వేసాను అండ్ నెక్స్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్ చెప్పా కదా కార్న్ చిప్స్ కావాలి సో దట్స్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఫర్ నాచోస్ మేము ఈ రోజు వెజిటేరియన్ నాచోస్ ట్రే కుక్ చేస్తున్నాము సో దానికి మెయిన్ ఇంగ్రీడియంట్ దావెన్ కెన్ యూ ప్లీజ్ బ్రింగ్ మై బ్రింగ్ దోస్ బీన్స్ సో నేను ఆల్రెడీ క్యాన్డ్ బీన్స్ తీసుకున్నాను అది వచ్చేసి చిల్లీ బీన్స్ అన్నమాట మైల్డ్ తీసుకున్నా కొద్దిగా పాన్ లో వేసి హీట్ చేశాను ఇట్లా కొద్దిగా పాన్ లో వేసి కుక్ టాప్ మీద హీట్ చేసుకోండి నెక్స్ట్ సో ఇప్పుడు మనం నాచోస్ లేయర్ చేసుకుందాం కొన్ని కార్న్ చిప్స్ తీసుకోండి डार्विन्स फेवरेट डिश इदे सो एवरी टाइम आई ट्राई टू फिगर आउट व्हाट माय मम्स फेवरेट डिश इज फॉर डिनर बट आई इट्स सुपर हार्ड आई डोंट नो शी लव्स लॉट्स ऑफ थिंग्स एंड अ फूडी सो इवी इट्ला स्प्रेड చేసుకున్నాను నెక్స్ట్ దాని మీద కుక్డ్ బీన్స్ ఉన్నాయి చిల్లీ బీన్స్ సో అవి ఇప్పుడు వాటి మీద ఇట్లా స్ప్రెడ్ చేసేస్తున్నా ఒకవేళ మీకు అవెన్ లేకపోతే ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను సో ఇలా స్ప్రెడ్ చేసేసి సో ఇట్ లుక్స్ లైక్ దిస్ So if you don't have an oven, you can cook your beans on the stove with a pan. And with the chips, you can also cook on the pan on the stove. And then after you're finished, you can mix them. Now spread చేసుకున్నాము. Next, cheese grate చేసుకొని వేసుకోవాలి. నేను వచ్చేసి దీన్ని ఇలా బల్క్ చంక్స్ లో కట్ చేసి వేసేస్తున్నా బట్ షీ స్ప్రెడింగ్ ఇట్ అరౌండ్ షీ ఇస్ నాట్ పుట్టింగ్ ఇట్ ఇన్ వన్ ప్లేస్ యా క్లెవర్ దట్స్ వై యు ఆర్ సపోజ్డ్ టు డు ఇట్ బికాజ్ ఇఫ్ యు పుట్ ఇట్ ఇన్ వన్ ప్లేస్ ఇట్ ఓన్లీ మేక్ ద చీజ్ దేర్ అండ్ నాట్ దేర్ సో ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను అవెన్ చూపి సో మాకైతే ఇట్లా అవెన్ ఉందన్నమాట అందుకని ఆల్రెడీ నేను 250 డిగ్రీస్లో హీట్ చేసి ఉంచాను 250 డిగ్రీస్లో హీట్ చేసి బేకింగ్ మోడ్లో పెట్టాను ఐ మీన్ గ్రిల్లింగ్ మోడ్ సో చీజ్ ట్రే గోస్ ఇన్ టు ద సో టైం సెట్ చేస్తున్నాను టైమర్ సో చెప్పే కదా మీకు గనక అవెన్ లేకపోతే ఇలాంటిది లైక్ నాన్ స్టిక్ ప్యాన్ ఏదైనా తీసుకోండి తీసుకొని సేమ్ ఇందాక చూపించినట్టే నాచోస్ స్ప్రెడ్ చేసేసి బీన్స్ చీజ్ వేసి ఇట్లా స్టవ్ మీద పెట్టుకొని కుక్ చేసుకోండి కవర్ చేసుకొని కుక్ చేసుకోండి నా నెక్స్ట్ లెట్స్ గో అవకాడో మధ్యలో సీడ్ ఉంటుంది సో చాలా కేర్ఫుల్గా కట్ చేసుకోండి దేర్ యు గో నౌ లెట్స్ కుక్ దావిన్ టేక్ అ స్పూన్ తీసుకోమా అండ్ ఒక బౌల్ తీసుకో దావిన్ బౌల్ తీసుకో సో ఇలా స్కూప్ చేసి హియర్స్ ద బౌల్ అవకాడో అండ్ ఒకవేళ అది సాఫ్ట్ గా ఉంటే మీరు స్క్వీజ్ చేసినా వచ్చేస్తుంది అండ్ ఇఫ్ యు కెన్ పుట్ యాస్ మచ్ యాస్ గ్వాకమోలే యాస్ యు వాంట్ అండ్ యు కెన్ మేక్ యాస్ మచ్ యాస్ యు వాంట్ అండ్ యాస్ మచ్ అవకాడో బట్ వన్స్ యు పుట్ ద లెమన్ పుట్ ఫోర్ యాక్చువల్ గా ఇది వచ్చేసి చిన్న అవకాడో దీనికన్నా కొన్ని పెద్దగా కొన్ని పెద్ద అవకాడోస్ కూడా ఉంటాయి
బట్ ఇది చిన్నది కాబట్టి ఆ నేను ఎక్కువ ఆనియన్ అండ్ టొమాటో వేయట్లేదు దానిని ఒక ఫోక్ తీసుకో సో కొంచెం తక్కిచ్చి టొమాటో ఆనియన్ వేసుకుందాం బికాజ్ ఇది ఎక్కువ అంటే అంత పెద్ద అవకాడో కాదు కాబట్టి And I have one question for you. I found some tin foil here. Wait, there's some tin foil. So please be careful if you have tin foil at home because it can cut your hand and you don't want that to happen. Yeah, that's good. Thank you very much. So make sure you're safe. Yeah, that's right. So koncham ఆపేసాను సో జస్ట్ లైక్ కొద్దిగా తీసుకున్నా ఒక టేబుల్ స్పూన్ ఆనియన్ కొద్దిగా తీసుకుంటున్నా అండ్ కొన్ని టొమాటో జస్ట్ లైక్ అ లిటిల్ బిట్ ఆఫ్ టొమాటో నా నేను థింక్ చేస్తాను నా అమ్మ ఓన్లీ టొమాటో ఆనియన్ పెట్టుస్తుంది నాకు ఈ ఇంగ్రీడియంట్ నాకు లేదు సిలాంట్రో నేను చూడలేదు నేను ఓన్లీ వాట్ ఐ ఓన్లీ సీ ఇస్ ద టొమాటో అండ్ ద ఆనియన్ సో వాట్ ఐ థింక్ ఇస్ దట్ షీ ఓన్లీ పుట్స్ ద టొమాటో అండ్ ఆనియన్ అండ్ సాల్ట్ అండ్ పెప్పర్ యా సో నెక్స్ట్ సాల్ట్ మేము హిమాలయన్ సాల్ట్ వాడతాం హిమాలయన్ సాల్ట్ ఏ సాల్ట్ అయినా వాడచ్చు కొద్దిగా ఎక్కువ వేసుకోకండి ఎక్కువ సాల్ట్ బాగోదు సో జస్ట్ కొంచెం చాలు Now, this is the pepper. Kottiga oil. We use olive oil. Any oil is fine. Then kottiga asu. Vesam ante. One drop. Like kottiga ante. And next. Pepper. Ekku esko kandi pillal ki karam ekku tinleru. Pillal unte. Indulo actually ga chilli kuda vesukochu. But ma darvin chilli tindu, spicy tindu. అందుకని చిల్లి పెట్టలేదు నేను కొంచెం పెప్పర్ తింటాను చాలా పెప్పర్ కొద్దిగా లైక్ 4 డ్రాప్స్ కొంచెం అంటే జస్ట్ లైక్ దట్ ఇంకా మిక్స్ చేద్దాం మిక్స్ చేసి అది నేను లాస్ట్ లో సిలాంట్ కొంచెం వేసాను మీరు లైక్ 2-3 అవకాడోస్ తీసుకుంటే దాని తగ్గట్టు వేసుకోండి మరి ఫైనల్లీ లుక్స్ లైక్ దట్ సో నౌ లెట్స్ చెక్ అవుట్ నాచోస్ నాచోస్ అయినా 11 లో నుంచి ఇప్పుడు నాచోస్ బయటికి తీద్దాం as you know if you don't know what this is it's a mitten they know that then need to be Be careful at home, guys. Make sure your kids don't touch the tray. So, ila untunnamata melted cheese and nachos. Deen meeda manu koncham tomato ila spread chesukoni migilina tomato deen meeda ila spread chesukoni and onion ila spread chesukoni ఆనియన్ కూడా స్ప్రెడ్ చేద్దాం అండ్ సిలాంట్ మరి ఇన్ మెక్సికో దే యూజువల్లీ లైక్ డు దిస్ దే గెట్ ద గ్వాకమోలే అండ్ పోర్ ఇట్ ఆన్ ఇట్ యా బట్ వి డోంట్ డు దట్ సో యాక్చువల్గా ఈ గ్వాకమోలీ పైన వేసుకొనైనా తినచ్చు బట్ ఎక్కువ ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు జస్ట్ సైడ్ వేసుకొని డిప్ చేసుకుంటూ తినచ్చు దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ డిప్ చిప్ అందుకో చిప్స్ తీసుకో ఒకటి సో దిస్ ఈస్ ఎ గుడ్ డిప్ ఈ చిప్స్తో తింటే కూడా స్నాక్గా సూపర్ ఉంటుంది బాగా కుదిరింది యాక్చువల్గా
Yeah. How is it? Good. So దీని మనం నాచోస్ పైన అన్న వేసుకొని తినొచ్చు లేదా జస్ట్ పక్కన సైడ్ వేసుకొని తినొచ్చు అండ్ వన్ మోర్ థింగ్ యూ కెన్ యాక్చువల్లీ ఆల్సో యూజ్ సవ క్రీమ్ తో కూడా తింటారు బట్ మేము వెజిటేరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీ వెరీ కేర్ఫుల్ బికాస్ ఎమల్సిఫైయర్స్ లో జిలేటిన్ ఉంటుంది సవ క్రీమ్ లో సో మోస్ట్ ఆఫ్ ద సవ క్రీమ్ హ్యాస్ యానిమల్ ఫ్యాటీ ఎమల్సిఫైయర్స్ అండ్ జిలేటిన్ సో చూసుకొని కొనుక్కోండి ఇక్కడ వాళ్ళైతే మిన్స్డ్ మీట్ బీఫ్ చికెన్ అన్ని వేసుకుంటారు మేమైతే వెజిటేరియన్స్ సో ఇప్పుడు అది చెప్పానంటే నేను తెలియలేదు సారీ అందుకని ఆపేసాను ఓకే సో ఇలా బీన్స్తో అయితే చాలా బాగుంటుంది విత్ గ్వాకమోలీ ఈ రెసిపీ ట్రై చేయండి మీకు కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ ఆల్సో షేర్ ఒకవేళ మీరు ఈ రెసిపీ కనుక ట్రై చేస్తే మాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో మా టైల్స్ షాపింగ్ సో సూన్ మా బ్యాక్ స్ప్లాష్ ఇంకా ఏదైతే ఉందో అది టైల్స్ దాని అక్కడ టైల్స్ వచ్చేస్తాయి ఐఎమ్ ప్లానింగ్ టు డూ హోమ్ టూర్ యాజ్ వెల్ కిచెన్ టూర్ చేయాలనుకుంటున్నాను కిచెన్ ఆర్గనైజింగ్ ఎలా అని అండ్ ఆల్సో లైక్ కొత్తగా ఇల్లు తీసుకునే వాళ్ళు మీరు కిచెన్ ఐలాండ్ కనుక బిల్డ్ చేయించుకుంటుంటే ఎలా చేయాలి అది కూడా చెప్తాను అండ్ యమ్మీ యమ్మీ నాచోస్ ఆర్ వెయిటింగ్ ఫర్ అస్ మా వాడు చూపంత దాని మీదే ఉంది ఎప్పుడెప్పుడు తినేద్దామా అని విత్ గ్వాకమోలీ నెక్స్ట్ టైం పిజ్జా కూడా చూపిస్తాను ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో షేర్ ప్లీజ్ షేర్ చేయండి అండ్ మీరు కనుక ఈ రెసిపీ ట్రై చేస్తే మీరు యాక్చువల్గా కుక్ టాప్ మీద కూడా ట్రై చేయొచ్చు గ్యాస్ స్టవ్ మీద ట్రై చేయొచ్చు జస్ట్ యూజ్ నాన్ స్టిక్ ప్యాన్ అండ్ ట్రై ఇట్ అండ్ సీ సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు కివి Please subscribe to Telugu Kiwi for more interesting videos. And we might upload another food making video.